అందరికీ నమస్కారం. నేను డాక్టర్ కె సతీష్ కుమార్, స్పెషలిస్ట్ ఆర్థోపెడిక్ సర్జన్, వీనేన్ హాస్పిటల్స్, బేగంపేట్. ఈరోజు మనము మోకాలు నొప్పికి గల కారణాలని ఎట్లా తెలుసుకుంటాము, ఎట్లా డయాగ్నోస్ చేస్తాము అనే విధానాన్ని మనము పరిశీలిద్దాం. మోకాలు నొప్పికి సంబంధించిన కారణాలను తెలుసుకోవాలంటే ఫస్ట్ మేము చేసేది ఏమిటంటే హిస్టరీ, అంటే పేషెంట్ దైనందిన జీవితం ఎట్లా ఉంటుంది, ఫుడ్ ఎలా తీసుకుంటాడు, ఆయన లైఫ్ స్టైల్ హ్యాబిట్స్ ఎలా ఉంటాయి, ఎట్లా పడుకుంటాడు, ఎట్లా నిలబడతాడు, ఎట్లా కూర్చుంటాడు, ఎంత ఎక్సర్సైజ్ చేస్తున్నాడు, ఆయనకి జెనెటిక్గా ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, జెనెటిక్గా ఏమన్నా వాళ్ళ వంశపారంపర్యంగా వచ్చే ఇబ్బందులు ఏమన్నా ఉన్నాయా, తర్వాత కోమార్బిడిటీస్ ఏమన్నా ఉన్నాయా, అంటే కోమార్బిడిటీస్ అంటే డయాబెటీస్ కావచ్చు, హైపర్ టెన్షన్ కావచ్చు, కీళ్లవాతం కావచ్చు, బ్రాంకియల్ ఆస్తమా కావచ్చు, కిడ్నీకి సంబంధించిన జబ్బులు కావచ్చు, తర్వాత హార్ట్కు సంబంధించిన జబ్బులు కావచ్చు, థైరాయిడ్ ప్రాబ్లమ్స్ కావచ్చు, వీటన్నిటినీ మనము కోమార్బిడిటీస్ అంటాం. వీటి వల్ల కూడా పేషెంట్కి మోకాలు నొప్పి వచ్చే అవకాశం ఉంది. ఎట్లా అంటే బీపీకి సంబంధించిన కొన్ని మందుల వల్ల యూరిక్ యాసిడ్ పెరిగే అవకాశం ఉంది, దానివల్ల మోకాలు నొప్పి వస్తుంది. షుగర్ స్టార్ట్ అయిన మొట్టమొదటి స్టేజుల్లో కొంతమందికి నొప్పులు వచ్చే అవకాశం ఉంది. థైరాయిడ్ హైపోథైరాయిడిజంలో పట్టల్లో ఫీమరల్ ఆర్థరైటిస్ వచ్చే అవకాశం ఉంది. తర్వాత కిడ్నీకి సంబంధించిన వ్యాధుల్లో కూడా రెగ్యులర్గా డయాలసిస్ చేసుకునే వాళ్ళలో కూడా యూరిక్ యాసిడ్ పెరగడము, ఎముకలలో బలహీనత రావడము, దానివల్ల కూడా నొప్పి వచ్చే అవకాశం ఉంది. తర్వాత మొట్టమొదటిగా మనం చెప్పుకోవాల్సింది ఏమిటంటే కీళ్లవాతం, రుమటాయిడ్ ఆర్థరైటిస్, దానివల్ల కూడా నొప్పి అనేది వచ్చే అవకాశం ఉంది. ఇవి చేసిన తర్వాత లోకల్ ఎగ్జామినేషన్, అంటే మోకాల లోపల వాపు వచ్చిందా, జాయింట్ లైన్ టెండర్నెస్ ఉందా, లిగమెంట్ కట్ అయిపోయిందా, కుషన్ కట్ అయిపోయిందా, మోకాల లోపల లూజు మొక్కలు ఉన్నాయా అనేది మోకాల్ని పట్టుకొని మేము పరీక్ష చేయడం జరుగుతుంది. ఇవి చేసిన తర్వాత 50% డయాగ్నోసిస్ అనేది మనకు వచ్చేస్తుంది. సో ఈ 50% డయాగ్నోసిస్ నుంచి ఏ పరీక్షని పేషెంట్ని మనం పంపించాలి, ఏ రక్త పరీక్షకి మనం పేషెంట్ని పంపించాలి, ఇవి చూసిన తర్వాత యూరిక్ యాసిడ్ అనుమానం వస్తే యూరిక్ యాసిడ్ లెవెల్, కీళ్లవాతం అనుమానం వస్తే యాంటీసీసీపీ యాంటీబాడీస్, సీరం యూరిక్ యాసిడ్, సీరం ఆర్ఏ ఫ్యాక్టర్, ఈఎస్ఆర్, సిఆర్పి, సిబిపి, ఇవి చేసే అవకాశాలు ఉన్నాయి. ఇవి చేసిన తర్వాత రేడియలాజికల్ ఎగ్జామినేషన్, రేడియలాజికల్ ఎగ్జామినేషన్ అంటే ఎక్స్రే కానీ, సిటీ స్కాన్ కానీ, ఎంఆర్ఐ స్కాన్ కానీ, ఈ రోజుల్లో కొత్తగా వస్తుంది హై రిజల్యూషన్ అల్ట్రాసౌండ్ ఎగ్జామినేషన్, మస్కులోస్కెలిటల్ రేడియాలజిస్ట్ చేస్తారు. సో ఒక పేషెంట్ని నిలబెట్టి తీసిన ఎక్స్రే ద్వారా మనము అరుగుదల కారణాన్ని కొంతవరకు విశ్లేషించవచ్చు, అరుగుదల స్థాయిని మ్యాక్సిమం మనం విశ్లేషించవచ్చు, నెక్స్ట్ పేషెంట్ని ఏ పరీక్షకు పంపించాలి, నెక్స్ట్ పేషెంట్ని ఎంత ట్రీట్మెంటు, ఎంత కాలం ట్రీట్మెంటు, ఇంకా ఏదైనా పరీక్షలు చేయాలా అన్న విషయాన్ని మనము నిర్ధారణ చేసుకోవచ్చు. సో ఎక్స్రే యూజువల్గా అందరూ 90% నుంచి 95% మంది తీసుకునేది. సో నిలబెట్టి తీసిన ఎక్స్రేలోనే మనకి చాలా వరకు ఇన్ఫర్మేషన్ వస్తుంది. మొత్తంగా మేము చూసేది ఫస్ట్ ఏమిటంటే అలైన్మెంట్, రెండు సైడ్లు మోకాలు అనేది స్థిరంగా ఉందా లేదా, లేదు బయటి పక్క మాత్రమే అరిగిపోతుందా, లోపలి పక్క మాత్రమే అరిగిపోతుందా, మోకాల లోపల ఏదన్నా లూజ్ బాడీస్ ఉన్నాయా, మోకాలు చుట్టూ ఉన్న ఎముకల్లో ఏదన్నా బలహీనత ఉందా, తర్వాత ఈ కుషన్ కట్ అవ్వడం వల్ల, లెగ్మెంట్ కట్ అవ్వడం వల్ల మోకాల లోపల ఏమైనా మార్పులు వచ్చాయా, తర్వాత మోకాలు చిప్ప వెనక భాగం ఒకటే అరుగుతుందా, ఇంత ఇన్ఫర్మేషన్ మనకి నిలబెట్టి తీసిన ఎక్స్రేలో మనకి తెలుస్తూ ఉంటుంది. ఇది తెలిసిన తర్వాత మళ్ళీ పేషెంట్ని రీఎగ్జామిన్ చేసేసి కుషన్ ప్రాబ్లం ఉన్నా, లెగ్మెంట్ ప్రాబ్లం ఉన్నా, పేషెంట్ని మళ్ళీ మనము ఎంఆర్ఐ స్కాన్కి పంపించాల్సిన అవసరం ఉంటూ ఉంటుంది. ఇట్లా పేషెంట్ని పరీక్ష చేసిన తర్వాత మనకి 90% నుంచి 95% డయాగ్నోసిస్ వస్తూ ఉంటుంది. ఈ మిగతా 5% డయాగ్నోసిస్కి ఒక్కొక్కసారి పేషెంట్ నొప్పి చెప్తూ ఉంటుంది, ఎంఆర్ఐ నార్మల్గా ఉండొచ్చు, చేసిన పరీక్షలు నార్మల్గా ఉంటుండొచ్చు, ఏ కోమార్బిడిటీస్ లేదు, వాళ్ళ 5% ఛాన్సెస్లో చిన్న కీహోల్ ఆపరేషన్ చేసి, ఇన్వేజివ్ టెక్నిక్ అంటాం, డయాగ్నస్టిక్ ఆర్థ్రోస్కోపీ చేసి ఇంకా ఏదైనా కనపడని ప్రాబ్లం ఏదైనా ఉందా అని చూడాల్సిన అవసరం పడుతూ ఉంటుంది. సో ఇన్ని రకాలుగా మనము మోకాలకు సంబంధించిన కారణాన్ని విశ్లేషించడానికి చేసే పరీక్షలు ఉంటాయి. నిలబెట్టి తీసిన ఎక్స్రేలో ఈ ఇన్ఫర్మేషనే కాకుండా మనము అరుగుదల స్థాయిని కూడా కనిపెట్టవచ్చు. సో అరుగుదల స్థాయి 4 రకాలుగా ఉంటుంది, స్టేజ్ 1, స్టేజ్ 2, స్టేజ్ 3, స్టేజ్ 4.
స్టేజ్ వన్లో మనము 99% లైఫ్ స్టైల్ మాడిఫికేషను, షార్ట్ కోర్స్ ఆఫ్ పెయిన్ కిల్లర్స్, కొన్ని రకాల ఎక్సర్సైజెస్ తోటి మనము ఆ ప్రాబ్లంలోంచి పేషెంట్ని బయటపడేయచ్చు. స్టేజ్ 2, స్టేజ్ ఎర్లీ 3, వీటిల్లో ఈరోజు ఫేమస్గా ఉన్న ట్రీట్మెంట్ బోన్ మ్యారో ఆస్పిరేట్ కాన్సన్ట్రేట్ థెరపీ కానీ, సైనోవియల్ ఫ్లూయిడ్ రీప్లేస్మెంట్ థెరపీ కానీ, పిఆర్పి థెరపీ కానీ, ఈ మూడింటిని కలిపి రీజనరేటివ్ మెడిసిన్ ఆర్ రీజనరేటివ్ థెరపీ అంటారు. మా సెంటర్లతో పాటు చాలా సెంటర్లో ఈ ట్రీట్మెంట్ నడుస్తూ ఉంది. సో స్టేజ్ 2 అండ్ ఎర్లీ స్టేజ్ 3లో ఈ ట్రీట్మెంట్ సక్సెస్ రేటు చాలా ఎక్కువగా ఉంటుంది. స్టేజ్ 4కి వస్తే మాత్రము మోకాల్ రీప్లేస్మెంట్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ చేయాల్సిన అవసరం ఉంది. స్టేజ్ 4లో ఈ రీజనరేటివ్ మెడిసిన్ రోలు చాలా తక్కువ. ఇక్కడే పేషెంట్ని సెలెక్ట్ చేసుకోవడంలో, పేషెంట్కి ఎక్స్పెక్టేషన్స్ క్రియేట్ చేయడంలో, పేషెంట్కి ఎక్స్ప్లెయిన్ చేయడంలో చాలా తేడా వచ్చి ఈ రీజనరేటివ్ మెడిసిన్ ఫెయిల్యూర్ అనేది స్టేజ్ 4లో అనేది తగ్గిపోతూ ఉంటుందన్నమాట. స్టేజ్ 4కి వచ్చిన తర్వాత మాత్రము 95% మందికి మోకాలు రీప్లేస్మెంట్ అంటే జాయింట్ రీప్లేస్మెంట్ మాత్రమే చేయాల్సిన అవకాశం వస్తూ ఉంటుంది. సో ఇక్కడ ఆపరేషన్కు భయపడే వాళ్ళలో కొత్త టెక్నాలజీ ఏముందో దాన్ని మనము పాటించుకోవచ్చు. కండని తక్కువగా కట్ చేయడము, లేకపోతే చర్మాన్ని తక్కువగా కట్ చేయడము మినిమల్లీ ఇన్వేజివ్ టెక్నాలజీ అంటారు. అది కాకుండా ఒక సైడ్ మాత్రమే జాయింట్ రీప్లేస్మెంట్ చేసుకోవడము, లేకపోతే నావిగేషన్ సిస్టము, కంప్యూటర్ ఫాలో అవ్వడము, ఇప్పుడు కొత్తగా వస్తున్న రోబోటిక్ అసిస్టెడ్ టెక్నాలజీ, అంటే వీటిలో ఏమవుతుందంటే ప్రీ ఆపరేటివ్ పర్ఫెక్ట్ ప్లానింగ్ వల్ల మనము ఇంట్రో ఆపరేటివ్ టైం తగ్గిపోయేసి పేషెంట్ని అనస్థీషియాగా తక్కువ గురి చేయడము, చిన్న చిన్న గాయాలతోటి పేషెంట్ని ఎర్లీగా మనము ఆపరేషన్కి సంబంధించిన స్ట్రెస్లోంచి బయటికి తీసుకురావచ్చు. సో ఈ 4 స్టేజ్లకి 4 రకాల ట్రీట్మెంటు తీసుకోవడం వల్ల ఆస్టియోఆర్థరైటిస్కి సంబంధించి పూర్తి ట్రీట్మెంట్ తీసుకొని దాని నుంచి మనం బయటపడి చాలా హ్యాపీగా ఉండవచ్చు.